తెలుగులో చిన్న సామెత ఉందండి, చంద్రుని కొన్ని ఊరిపోకు అంటాం. అంటే చాలా గొప్ప వాళ్ళకి మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా దట్స్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అని చెప్పి దాని అర్థం అన్నమాట. గంటసాల వెంకటేశ్వరరావు వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్ దట్ ఇండియా హెస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ముఖ్యంగా ఆయన తెలుగు వాడే పుట్టడం మనం చూస్తాం. గంటసాల గారు ఎన్నో వేల పాటలు పాడారు, ఎంతో మంది ఆర్టిస్ట్తో కలిసి పాడారు, అన్ని ఆడించాలే. అయితే అన్నిటి మించి మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో కాలం ఆస్థాన గాయకుడిగా కూడా ఉండేవారు. ఈరోజు ఘంటసాల గారు పాడిన కొన్ని పాటలు, ముఖ్యంగా ఆయన చంద్రుడి మీద పాడిన కొన్ని పాటలు బిట్స్ అండ్ పీసెస్ గా చేసుకుందాం. కొన్ని చందమామని ఎన్నో రకాలుగా సంబోధిస్తాం. నెలవంక అంటాం, నెలరాజు అంటాం, రారాజు అంటాం, జాతి అంటాం. సో చంద్రుడు ఎప్పుడైతే సినిమా పాటల్లోకి వస్తాడో 99% ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ రొమాంటిక్ సాంగ్. చంద్రుడిని ఒక రొమాంటిక్ హీరోగాను, కలువు పువ్వుల్ని కన్నపిల్లలతో ఉదాహరిస్తూ మన కవులు రాసిన పాటలు ఓ కొల్లలు. కలువల చిరు నవ్వులే కన్నెల నును సిక్కులే, కలువల చిరు నవ్వులే కన్నెల నును సిక్కులే, వెంటనంటి పిలిచినప్పుడు చంద్రుడా వాని విడువ మనకు తరమౌనా చంద్రుడా. ఓ నెల రాజా వెన్నెల రాజా, ఈ వన్నెలన్నీ చిన్నెలన్నీ మా కేలోయ్, మా వెన్ను తట్టి పిలిచింది నీవే నోట్. ఓ నెల రాజా, తాను ఓ రారాజంట, తను పిలిస్తే వేరాజు అంటే చందమామ నిలిచిపోతాడంట. అలా నిలిచిపోయిన ఆ రాత్రిని తన రాణి కానుక ఇచ్చేస్తాడంట. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను రే, నీదే కదా చెల్లి నా రాణి నీవే కదా. నీ రాజు పిలిచెను రే రాజు నిలిచెను ఇవే, నీదే కదా చెలి నా రాణి నీవే కదా. ఏనోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా, ఏనోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా, మన ప్రేమకెదురేది లేదే సఖీ. ఈనాటి హాయి కలతాలో నిజమోయి, ఈనాటి హాయి. చల్లగాలి చందమామ ఈ రెండు కలిస్తే కురిసేది వెన్నెల మాత్రమే కాదు, వెన్నెలతో పాటు అదేదో మాయలాంటి మధుమం కూడా కురుస్తుంది. జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ, జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ మనసు మీద హాయిగా, మనసు మీద హాయిగా తీయగా మాయగా మత్తు మందు జల్లుచు ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి. పౌర్ణమికి ముందు చందమామ ఎలా ఎదుగుతూ పోతూ ఉంటాడో, తన ప్రియురాలు మీద ప్రేమ కూడా దినదినాభివృద్ధి చెందుతుంది అంటూ, మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు కొంతగా,
మొదటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు కొంతగా నీ హోయలు నీ సొగసు హాయి హాయిగా విరిసేలే వెన్నెలలోని వేడి ఏలనో వేడిమిలోనే చల్లనేలనో ఏ మాయనేమో జాబిలి ఈ మాయనేమో జాబిలి ఏ మాయనేమో జాబిలి ఈ మాయనేమో జాబిలి కొత్తగా పెళ్ళైన జంటల్ని ఉద్దేశించి కవి గారు కొత్తగా పెళ్ళైన జంటలకి చందమామకి ఉన్న సావాసాన్ని వింత వింతలై కవి గారి కాలంలో కలిగితే ఆ భావం ఘనసాల గారి గొంతులో కన్య బుక్కకు సిగ్గు కమ్మెను కళ్ళు చూస్తే కైపు లెక్కెను కాపురానికి కొత్త వాళ్ళం కాలిపోయని కొర్ర వాళ్ళం కళలు తెలిసిన చిలిపివాడ కలుపరామవు కలువరేడ కోడి కూసే జాముదక తోడురారా చందురుడ కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడ కోడి కూసే జాముదక తోడురారా చందురుడ పండు వెన్నెల కురిసే నిండు పున్నమి రాత్రిలో నౌకా విహారం అంటే బోటింగ్ ఇన్ ద మూన్ లైట్ ఘంటసాల పాట ఈ పాట వింటుంటే ఆ బోట్లో కూర్చుంది మనమేనేమో అన్నంతగా మై వచ్చిందారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పై మర పిలుచే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా దూగెనుగా స్వర్గంలో సింగర్స్ తక్కువైపోయారంటండి అంతని చెప్పి దేవతలందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని స్వర్గలోకంలో దేవతలకు లేని గంధర్వ గానం భూలోకంలో ఈ మనుషులకు ఎదుర్కొండాలి అని చెప్పి కుట్రపండి దేవతలందరూ దిగివచ్చి ఘనసాల గారిని చిన్న వయసులోనే మేఘాలను దాటి చందమామం దాటి వెన్నెల స్నానాలతో దూర దూరాన ఉన్న స్వర్గాల తీరాలకు తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా మేఘాలలో వలపురాగాలలో మేఘాలలో వలపురాగాలలో దూర దూరాన స్వర్గాలు చేరుదమా